చారిత్ర కలిగిన సర్పవరం వెంచేసి ఉన్న రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ ప్రహరీ ఆగ్నేయ దిశ గోడ భారీ వర్షాలకు కుప్పకూలితే రాత్రి సమయం కావడంతో ఎవరి మీద పడకపోవడంతో స్థానికులు ఊపిరి తీసుకున్నారు. ఈ ఆలయాన్ని చాళుక్యులు పరిపాలించే రోజుల్లో నిర్మించినట్లు కథలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఆలయ ప్రహరీ గోడపై ఇప్పటికే అధికారులు పరిశీలన చేశారు. పురాణాల ప్రకారం పరీక్షిత్ మహారాజు పాముకాటకు మృతి చెందిన తర్వాత అతని తనయుడు సర్పయాగం చేసిన చరిత్ర ఈ గ్రామాలకు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ గ్రామంలో ఎవరికైనా పాము కాటేస్తే మందు లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పురాతన ఆలయం అభివృద్ధి కోసం వస్తు శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. కరోనా సమయంలో భక్తులు ఆలయాలకు రాకపోవడంతో పూజారులకు 6 నెలల నుంచి జీతాలు లేకపోవడం విశేషం. ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నా పేరు కే తిమ్మరాజు. ఈ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి సర్పవరం భావనారాయణ స్వామి దేవాలయం ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. ఇది దీని యొక్క స్థలపురాణమే కానీ దీని యొక్క చరిత్ర మనకి ఋషుల కాలం నుంచి ఉన్నప్పటికీ అయితే మనకి చారిత్రక ఆధారాలు 3వ శతాబ్దం నుంచి ఆ తర్వాత ఈ చారిత్రకమైన ఈ కట్టడం ఈ యొక్క దేవాలయ కట్టడం యొక్క ఈ శిల్పరీతులన్నీ సుమారుగా క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచి అంటే 9వ శతాబ్దం నుంచి ఈ ఆలయాన్ని అంటే ఆ తర్వాత నుంచి రెడ్డి రాజులే కానీ వేంగిచోళికి ఇలాగా ఎవరెవరు వస్తారు వాళ్ళు కట్టడం జరిగింది. అయితే ఈ వర్షాలకి కూలిపోయిన గోడని యొక్క నివేదికను పురావశాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నాం. రానున్న రోజుల్లో యథావిధిగా అంటే ఇంతకుముందు ఎలాగ ఉందో ఆ విధంగానే మళ్ళీ సేమ్ రాళ్ళు అన్ని ఉపయోగించి పురాతనంగా ఆర్కియాలజికల్ నామ్స్ పాటిస్తూ కట్టడం జరుగుతుంది. అలాగే వాటర్ లీకేజెస్ తర్వాత గుళ్ళో కూడా నీళ్లు కారుతున్నాయి. ఈ దీని మీద కూడా నివేదికలు పంపిస్తున్నామండి. తర్వాత ఈ అడ్లు కూడా రెక్టిఫై చేయడానికి ఆస్కారం. జై శ్రీ భావనారాయణ స్వామి. ఇది మన ప్రాచీనమైన ఆలయం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం. సుమారు 2000 సంవత్సరాల నిర్మించబడిన ఈ ప్రాకారం ప్రహరీ గోడ వసంత భోగరాయల టైంలో నిర్మించబడిన ఈ ప్రాకారం ఇన్నాళ్ళు మన స్వామివారికి కాపలాగా ఉంది. ఈ గత 2 మాసముల నుంచి కురుస్తున్న అడతెరుపులైన వర్షాల కారణంగా పిడుగులు పడడం వల్ల అదురుకి ఆ శబ్ద తరంగాలకు కూడా ఇది కొంచెం కృంగి లోపల వీరులై ఉండడం వల్ల కొంచెం ఒరిగిపోయి పడిపోయిన సగభాగం కొంచెం భాగం దాన్ని మళ్ళీ కూడా ఈ భక్తుల సహకారంతో దేవస్థానం వారు కమిటీ వారు కూడా యాజ్ పీస్గా ఎలా ఉన్నది నిర్మిదాన్ని అలా పురాతన కట్టడంగా కట్టించడానికి చూస్తున్నారు. అందరూ సహకరించి దాన్ని నిర్మించి వస్తుందని వేడుకుంటున్నాం. జై శ్రీ భావనారాయణ.